वो बिरयानी चिकन करी वाव रायता ना वो गोंगर वाले तेरे लाइट चाहता हूँ स्पेशल इवाला बिरयानी रायता चिकन करी बिरयानी मटन बिरयानी इवाला मा स्पेशल दी चाला टेस्टी गा उंदी इदिगोंडी चूस्तुन्नारु कदा मा अन्ने एट्ला तिंटुन्नारो दीन्नि एला चेयालो इप्पुडु मनं तयारी विधानं नेर्चुकुंदां 1 kg मटन अंडी बिर्यानी राइस लोग कदा इदी काबट्टी कुंचेम पेद्द मुक्कलु कोट्टिंचुकोंडी दीनी नेनु मुंदे बागा वाश चेसुकुन्नानु वाश चेसुकोंडी मीरु कूडा वाश चेसुकोनी इप्पुडु मनं दीनि मैनिक्युलेट चेसुकुंदाम दानि कोसम ओक कुक्कर तीसुकोंडी कुक्कर लो ई मुक्कलन्नी कूडा वेसुकोंडी वेसुकोनी दींट्लो పెద్ద సైజ్ ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకోండి ఇలా ఇలా స్లైసెస్ గా కట్ చేసుకోండి 4 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకోండి లవంగాలు కొన్ని లవంగాలు దాల్చిన చెక్క 2 వేసుకోండి తర్వాత కొత్తిమీర వేసుకోండి కొంచెం కొత్తిమీర పసుపు పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి పసుపు కలర్ మంచిగా రావడానికి కలర్ కారం ఏమో 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోండి నా దగ్గర వేర్వేర్గా ఉన్నాయి కాబట్టి నేను అదో స్పూన్ ఇదో స్పూన్ వేసుకున్నాను మీ దగ్గర కలిపి ఉంటే 2 స్పూన్స్ వేసుకోవాలి పెరుగు 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి ఆయిల్ వేసుకోండి తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి గరం మసాలా పౌడర్ 1 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి ఇదేంటంటే ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు ఇంకా జీలకర్ర ఇవన్నీ దోరగా ఏపుకొని మిక్సీ పట్టుకుంటే మనకి మసాలా వచ్చేస్తుంది ఇది వేసుకుంటే టేస్టీగా ఉంటదండి దీన్నంతటిని కూడా ఇలా బాగా కలిపేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకోండి ముక్కలన్నిటికి ఇవన్నీ పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి జస్ట్ కొంచెం వాటర్ చాడండి చేయి కడుక్కునే అంత వాటర్ సరిపోతది అలా వాటర్ వేసుకోండి ఇప్పుడు దీన్ని కుక్కర్ విజిల్ వచ్చేదాకా ఒక విజిల్ రావాలి ఒక విజిల్ వచ్చేంత వరకు మూత పెట్టుకొని స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకొని పెట్టండి ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోండి చికెన్ కి కూడా సేమ్ ప్రాసెస్ అండి చికెన్ రైస్ లో వేసుకునేటప్పుడు కాకపోతే చికెన్ ఏంటంటే 1 అవర్ దాన్ని అలా మారినేట్ చేసి 1 అవర్ నాన్ పెట్టుకోవాలి ఫ్రిజ్ లో అన్న పెట్టొచ్చు బయట అన్న 1 అవర్ పెట్టుకోవచ్చు మటన్ అయితే ఇలా స్టవ్ మీద ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక విజిల్ వచ్చాక మనకి ఉడికిపోయినట్టే ఆఫ్ చేసుకోండి తర్వాత ఇప్పుడు రైస్ వండుకోవడానికి ఒక పెద్ద డేక్షాని స్టవ్ మీద పెట్టుకొని పొయ్యి వెలిగించుకోండి దీంట్లో 100 గ్రామ్స్ వరకు నెయ్యి వేసుకోండి
100 ग्राम्स ऑयल वेसुकोंडि नून कागिन तर्वात लवंगाल वेसुकोंडि इलाची वेसुकोंडि షాజీరా అండి ఇది షాజీరా వేసుకోండి దాల్చిన చెక్క వేసుకోండి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇలా స్లైసెస్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చి వేసుకోండి సన్నగా కట్ చేసుకొని పొడుగా బాగేగనివ్వండి ఇవన్నీ కలర్ మారేంత వరకు ఏగనివ్వండి లైట్ బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు ఏగుతున్న మధ్యలో జీడిపప్పు వేసుకోండి కొన్ని ఇవన్నీ కూడా ఇలా బ్రౌన్ లైట్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయిపోవాలి ఇవి అన్ని బాగా ఏగితే మన బిర్యానీలోకి మంచి టేస్ట్ వస్తదండి బాగేగనివ్వండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు కలుపుంటే మీ దగ్గర 1.5 స్పూన్ వేసుకోండి నా దగ్గర విడివిడిగా ఉంది కాబట్టి అదో 1 స్పూన్ ఇదో 1 స్పూన్ వేసుకున్నా ఈ అల్లం వెల్లుల్లి కూడా బాగా ఏగనివ్వండి ఇది ఏగకపోతే మనకి పచ్చి వాసన వస్తది రైస్ అంతా తినడానికి బాగోదు పచ్చి వాసన రాకుండా ఉండాలంటే ఇది బాగా ఏగాలి ఇది ఏగేటప్పుడే పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం వేసుకోండి ఇంకా బిర్యానీ ఆకులు కూడా ఒక 7 దాకా వేసుకోండి ఇదిగోండి ఇది ఇలా ఏగిన తర్వాత ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదా మారినేట్ చేసుకున్న మటన్ ని దీంట్లోకి వేసుకోండి మొత్తాన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఈ నీళ్ళన్నీ ఇంకా నివ్వాలండి మధ్యలో ఊర్తాయండి నీళ్ళు మధ్యలో మనకి వస్తాయి నేను మళ్ళీ చూద్దాం మనం ఇవన్నీ కూడా ఇంకిపోవాలి నీళ్ళన్నీ ఈ నీస్ నీళ్ళన్నీ కూడా ఇంకిపోవాలి సో మూత పెట్టేసుకొని లోపల బియ్యం కడిగి నానేసుకున్నాం దానికి కేజీ మటన్ కి కేజీ బియ్యం ఈ లోట మాకు హాఫ్ కేజీ వస్తది కాబట్టి నేను 2 టైమ్స్ వేసుకున్నాను దీని వాష్ చేసుకోండి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ పోసుకొని నానపెట్టుకోండి మీరు మామూలు రైస్ అన్న వాడచ్చు లేదంటే బాస్మతి రైస్ ఉంటే మీ దగ్గర బాస్మతి రైస్ అన్న వాడచ్చు ఇదిగోండి ఇలా నీళ్ళన్నీ కూడా ఇంకిపోతున్నాయి చివర్గా ఇంకా ఇంకిపోతాయి అన్న టైం లో మీరు రెండు టమాటాలు కొంచెం గట్టి తీసుకోండి నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి నేనైతే కొబ్బరి వాడనండి మీరు గనుక కొబ్బరి వాడితే ఇప్పుడు వేసేసుకోండి ముందు వేసుకోకూడదు కొబ్బరి ఇప్పుడే వేసుకోవాలి ఇప్పుడు వేసేసుకోండి ముందు వేసారు అనుకోండి మీరు కొబ్బరి మాడిపోయిద్దండి కాబట్టి ఇప్పుడే వేసుకోవాలి కొబ్బరి ఇప్పుడు నీళ్ళన్నీ ఇంకిపోయాయండి ఎసరిపోద్దాం ఇప్పుడు ఇప్పుడు నేను లోటా ఏదైతే బియ్యానికి తీసుకున్నానో ఆ లోటా ఒక లోటా బియ్యంకి 1.5 లోటా నీళ్ళు పోసుకోవాలి నేను 2 లోటాలు పోసాను కాబట్టి 3 లోటాలు నీళ్ళు పోస్తున్నాను 2 లోటాలు బియ్యం పోసాను కాబట్టి 3 లోటాలు వాటర్ పోస్తున్నాను
अदे बासमती राइस अयिते ओक कप बियानिकी ओक कप नीळ्ळे पोसुकोवाली। नार्मल राइस अयिते ओक कप बियानिकी ओकटुन्नर, बासमती राइस अयिते ओक कप की ओक कप। टेस्ट कि तगिनंत उप्पु वेसुकोंडि, నిమ్మప్పు కొంచెం చిటికెడు వేసుకోండి, కొంచెం వేసుకోండి। ఇది ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేనోళ్ళు ఆప్షనల్ అండి, ఇది స్కిప్ చేసేయచ్చు। మీకు ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి దీన్ని। ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని తెల్లనిద్దాం దాన్ని। ఇలా నీళ్ళు తెల్లాలండి। తరువాత మనం ఇందాక కడి పెట్టుకున్నాం కదా, ఆ బియ్యం అంతా నాన్ పెట్టుకున్నాం కదా బియ్యం, ఆ బియ్యం అంతా వేసేసుకోండి। నీళ్ళు లేకుండా వేసేసుకోండి। ఇలా మొత్తం కూడా వేసేసుకొని ఒకసారి తిప్పుకోండి। తర్వాత మూత పెట్టేసుకొని ఉడకనివ్వండి। ఇది మొత్తం కూడా ఉడకాలి। ఇలా వచ్చినప్పుడు మంట తగ్గించుకోండి, సిమ్లో పెట్టేసుకొని నీళ్ళన్నీ ఉమ్మగిల్లే దాకా ఇది ఇంకా ఉడకాలి। ఆల్మోస్ట్ మనకి రైస్ అయిపోయినట్టే। అంతే అండి, నీళ్ళన్నీ ఇంకినై అయిపోయింది మనకి, ఇంకా బిర్యానీ రెడీ అయిపోయింది। పైన కొంచెం ఇలా కొత్తిమీర పుదీనా చల్లుకుంటే తింటే టేస్ట్ సూపర్ ఉంటదండి। దీనికి కాంబినేషన్ గా మీరు చికెన్ కర్రీ, గోంగూర, ఇంకా రైతా కూడా పెట్టుకొని తింటే సూపర్ గా ఉంటది। అందరూ ట్రై చేయండి। ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। అందరూ ట్రై చేయండి। ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి। ఇంకా స్టే హోమ్, స్టే సేఫ్। అందరూ ట్రై చేసుకోండి, ఎంజాయ్ చేయండి। బై ఫ్రెండ్స్।